हर हि ओम नम शिवाय ओम नम शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरी नमो नमः శివశక్తి స్వరూపులారా, మనం ప్రత్యంగిరా మాత యొక్క మంత్ర విధానములు చెప్పుకుంటున్నాం. ఏదైనా సరే చెప్పేటప్పుడు ఆ దేవత యొక్క కొన్ని విధానములు కొన్ని మంత్రములైనా చెప్తే ఎవరికి ఏది వీలైతే అది చేస్తారని రత్నశ్రీ యొక్క ఉద్దేశం. కాబట్టి ఎవరు ఏ మంత్రాన్ని ఇష్టపడుతున్నారో ఆ మంత్రం చేసి ఫలితం పొందగలరు. అంతా దేవత ఒక్కటే గాని చెప్పడంలో ఉంది. మంత్ర సంపుటి విధానంలో మన యొక్క కోరికను ఇమిడ్చి చెప్పడం వేరేగా ఫలితంలో వస్తాయి. దేవతను కేవలం నామస్మరణతో పిలవడం వలన దేవత అనుగ్రహం లభించిన తర్వాత మన కోరిక చెప్పడం ఆ కోరిక ఎలాగైనా తీరుతుంది, అదో విధానంగా ఉంది. ముందు మనకు ఏ మంత్రము ఏ యోగము ఏ జపము చేయాలన్నా ఆ మంత్రము లేక ఆ శక్తి మీకు మంత్రం చెప్పే గురువుపై మీకు ముందు విశ్వాసం ఉండాలి. అప్పుడే ఆ మంత్రములు గాని ఆ యోగములు చేస్తే అతి శీఘ్రంగా ఫలితం ఇస్తాయి. ఇవంతా ఒక రకమైన విజ్ఞానపరమైన విధానము. ఇది మీకు అతి త్వరలో అందిస్తాను. ఇంతకు ముందు కూడా కొన్నిసార్లు సూటిగా చెప్పి ఉన్నాను. ఎందుకనగా దేవతలు నీలోనే ఉన్నారు. ఆ దేవతను మేల్కొల్పితే చాలు, సర్వము నీవే సిద్ధింప చేసుకోగలవు. ఈ సృష్టిలో ఉండే 33 కోట్ల దేవతలు నీలోనే ఉన్నారు. వాళ్లను మేల్కొల్పే ఒక ప్రయోగమే, ఒక విధానము, ఒక విద్యయే మంత్రయోగం. అలాగనే ధ్యాన యోగము, కర్మయోగము, ఈ యోగములన్నీ నీయందు నిద్రించుచున్న శక్తులను మేల్కొల్పి ప్రకటితం చేసేందుకు ఒక రకమైన ప్రక్రియలు మాత్రమే. శక్తి నీదే, శక్తి నీలోనే ఉంది, దివ్యాత్మ స్వరూపులారా. కాబట్టి ఇప్పుడు చెప్పబోయే మంత్రము చాలా శక్తివంతమైన మంత్రం. ఎందుకనగా ఈ మంత్రము 125 అక్షరములచే చేయబడిన మంత్రము. ఈ మంత్రము చదివితేనే మీకు అర్థమైపోతుంది ఈ మంత్రం ఎంత శక్తివంతమైనదో. శత్రువులను నిర్జించేందుకు, పర పీడన నుండి పూర్తిగా బయటపడేందుకు, ఎటువంటి శత్రువుకైనా సరే భయపెట్టేందుకు ఈ మంత్రం చాలా ఉపకరిస్తుంది. కాబట్టి ఈ మంత్రములు చేసి మీరు శక్తివంతులుగా మారి మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ సమాజానికి తోడ్పడతారని మేము ఆశిస్తూ మీకు ఇవి అందిస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా దుర్బుద్ధితోనూ దుష్ప్రయోగములు చేయడానికి వీలుండదు. ఎందుకనగా నీవు చెప్పినంత మాత్రమున మాత అనుగ్రహించదని కాదు, ఎందుకనగా ఆ శక్తి నీ నుండే వస్తుంది కాబట్టి నీ ఉద్దేశం ప్రకారం ఆ పని జరుగుతుంది. గాని దేవతలు ధర్మబద్ధులు, వారు ఎప్పుడు కూడా ధర్మానికి బద్ధులై ఉంటారు. కాబట్టి తరువాత రోజుల్లో వచ్చే విపత్కర పరిణామాలకు ఎదుర్కొనే శక్తి కూడా మనకు ఉండాలి. కాబట్టి మనం సామాజిక శ్రేయస్సు దృష్ట్యా ప్రయోగములు చేయట చాలా ఆరోగ్యకరమైన విషయం. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు ముందుగా ప్రత్యంగిరామాత యొక్క ధ్యానం. సింహారూఢాతి కృష్ణ త్రిభువన భయ కుద్రూప ముగ్రం వహంతి జ్వాలా వక్త్ర వసాన నవ వసన యుగం నీలమణ్యావ కాంతి శూలం ఖడ్గం వహంతి నిజకర యుగలే భక్త రక్షైక దక్ష సేయం ప్రత్యంగిరా సంక్షాపయతు రిపుభిర్ నిర్మితం వబీచరం. ధ్యాన శ్లోకం యొక్క భావము, సింహమును నిద్రించినది, ముల్లోకములను భయభ్రాంతులను కలిగించినది, ఉగ్ర రూపము గలది, ముఖము అనగా నోరు నుండి అగ్ని జ్వాలను వెలువరించినది, 2 కొత్త వస్త్రములను ధరించినది, నీలమణితో సమానముగా ప్రకాశించినది, శూలము ఖడ్గములను 2 చేతులందు ధరించినది, భక్తులను రక్షించుటయందు తత్పరత అనగా దీక్ష గలదియగు ప్రత్యంగిరాదేవి మా యొక్క శత్రువుల చేయించు అభిచార కర్మలను నశింపజేయుగాక అని శ్రీ ప్రత్యంగిరామాతను వేడుకొని ధ్యానించి తర్వాత మనం వినియోగం చెప్పుకోవాలి. ఇప్పుడు వినియోగము, ఓం అస్య శ్రీ ప్రత్యంగిరా మంత్రస్య బ్రహ్మ ఋషి అనుష్టుప్ చందః దేవి ప్రత్యంగిరా దేవత ఓం బీజం హ్రీం శక్తి మమ కీలాప్తయే జపే వినియోగః. కీలాప్తయే అనగా పరకృత్య నివారిణి అనగా మీకోసం పరులు ఎటువంటి చెడు కృత్యములు చేస్తే దానిని నివారించే దేవత అని చెప్పడం. లేని ఎడల మమ శత్రు వినాశార్థే జపే వినియోగః అని చెప్పుకోవచ్చు, లేక మమ శత్రు ధ్వంసార్థే జపే వినియోగ అని చెప్పుకోవచ్చు, లేనప్పుడు మమ అభిష్ట సిద్ధ్యార్థే జపే వినియోగ అని కూడా చెప్పుకోవచ్చు. వినియోగం చెప్పుకున్న తర్వాత పూలను అక్షతలను నీళ్లను నేల విడిచి అంగన్యాస హృదయన్యాసములు చేయాలి. అంగన్యాస హృదయన్యాసములు చేయాలనుకునే వాళ్ళు ఈ విధంగా చేయాలి. దివ్యాత్మ స్వరూపులారా, పదార్థం ఉందని మీకు అన్ని అందిస్తున్నాం, గాని ప్రతిదీ చేయవలసిన అవసరం లేదు. మీరు ప్రత్యక్షంగా మంత్రం జపం చేసి కూడా ఫలితం పొందగలరు, గాని విధియుక్తంగా చేస్తే ఫలితములు చాలా సుస్పష్టంగా ఉంటాయని రత్నశ్రీ హిందూ
సేవా సమాజ్ ఎప్పుడు కూడా ప్రతి ప్రసంగంలో కూడా ఆ దేవతకు సంబంధం ఉన్న ప్రతిదీ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే సడన్ న్యాసములు ఇక మిగతా న్యాసములు ఇవ్వడానికి మేమే భయపడుతున్నాం. ఎందుకంటే క్లీన్ బీజం చేయొద్దు అంటే చాలా మంది ఆడపిల్లలు చేసేసి చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. గురువులు ఏం చేస్తున్నారు అంటే పుస్తకాలు చదివేసి చెప్పేస్తున్నారు. అనుభవం ఉందా లేదా అనేది మాత్రం మనకు అర్థమే కాకుంటుంది. కాబట్టి కొన్ని అందించాలి, అందిస్తున్నాం. ఇప్పుడు అంగన్యాస హృదయ న్యాసములు. ఓం హ్రాం అంగుష్టాభ్యాం నమ హృదయాయ నమ. ఓం హ్రీం తర్జనిభ్యాం స్వాహ శిరసే స్వాహ. ఓం హ్రుం మధ్యమాభ్యాం వసట్ శిఖాయ వసట్. ఓం హ్రైం అనామికాభ్యాం హుం కవచాయ హుం. ఓం హ్రౌం కనిష్ఠికాభ్యాం వవసట్ నేత్రత్రయాయ వవసట్. ఓం రహ కరతల కరపుష్టాభ్యాం హస్త్రాయ ఫట్. ఇలా అంగన్యాస కరన్యాసములు చెప్పిన తర్వాత మంత్రమును జపం చేయవలసి ఉంటుంది. మీరు పరప్రయోగమును నివారణ చేయడానికైతే పశ్చిమ వైపు ముఖంగాను, మీరు శత్రువులను నిర్జించటకైతే దక్షిణ వైపు ముఖంగాను, అమ్మ యొక్క అనుగ్రహం పొంది ఆ జీవనం అమ్మ యొక్క తోడుగా ఉంచుకొని మీరు అందరి శత్రువులందు విజయం పొందితే కాక మీరు ఒక గౌరవప్రదమైన ఒక అధికారయుతమైన అనగా రాజ్యాంగ పరమైన జీవితాన్ని చేస్తామనుకునే వాళ్ళు ఉత్తర వైపు ముఖంగాను ఆ జీవనం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ ఎటువంటి భయములకు లొంగకుండా ధర్మమును నిలిపి మేము మాకంటూ ఒక ఉనికి చాటుకుంటామనుకునే వాళ్ళు తూర్పు వైపు ముఖంగాను జపం చేయాలి. ఎరుపు వస్త్రములు ధరించాలి, ఎర్రని ఆసనమునే వేయాలి, మిరపకాయలతో నిండిన పులిహోరనే నివేదన చేయాలి, లేక పెరుగు లేక పాలు వడపప్పు పానకములు మిరియాలతో చేసిన పదార్థము ప్రసాదంగా నివేదన చేసి మంచి సువాసన కలిగిన అగరబత్తులను వెలిగించి వేప నూనె లేక కొబ్బరి నూనె నేయి దీపం వెలిగించి ముందుగా గణపతి ఆరాధన ఇష్టదేవారాధన గురువు యొక్క మంత్ర జపము చేసి తరువాత గ్రామదేవత యొక్క దర్శనములు చేస్తూ శివాలయ దర్శనములు చేస్తూ అయినంత వరకు గ్రామదేవతకు ముర్రాట అనగా పసుపు నీళ్లు సమర్పించి పసుపు ముద్దను సమర్పించి ఆ పసుపు ముద్ద ప్రసాదముగా తీసుకుని వచ్చి షట్కోణ యంత్రము వేసి షట్కోణ యంత్ర మధ్యముల పసుపు ముద్దను పెట్టి ప్రత్యంగిరా మాతను షోడశోపచార పూజతో పూజించి తర్వాత ఈ మంత్ర జప విధులు ప్రారంభించడం చాలా శ్రేయదాయకంగా ఉంటుంది. దివాత్మ స్వరూపులారా, ఏదైనా సరే మీకు సందేహం ఉన్నట్ల సమీపంలో ఉండే సద్గురువులను అంటే మీ క్షేమమును కోరే గురువులను సంప్రదించి ఇటువంటి జపములు చేయట చాలా మంచిదని నేను భావిస్తూ ఉన్నాను. గురువు ఎంత విద్యాపరుడా, గురువుకి ఎంత తెలుసా కాదు, గురువుకి నీపై ఎంత బాధ్యత ఉంది దానినే ముఖ్యంగా చూసుకుని మీరు గురువులను ఆశ్రయించుట చాలా శ్రేయదాయకం. దివాత్మ స్వరూపులారా, ఈ మంత్రము చాలా పెద్ద మంత్రము, 125 అక్షరాల మంత్రము. ఈ మంత్రము రోజుకి ఒక మాల చేస్తే చాలు, 32 రోజులు జపం చేయగలిగితే చాలా విశేష ఫలితములు ఇవ్వగలదు. దీక్ష కంకణ బద్దులే చేయాలి. మద్యపానము మాంసభక్షణ పరస్త్రీ వ్యామోహం పూర్తిగా నిషేధము. ఎందుకనగా మద్యపానము మాంసభక్షణ నీవు చేస్తే దేవి కూడా అడుగుతాది, అది నీకు తెలియకుండానే వామాచారానికి దిగజారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు నీవు ఏ కోరికపై ఈ పూజ చేస్తున్నావో అవి జరగవు, ఎందుకంటే నీవు దేవత యొక్క ఆధీనంలోనికి వెళ్లిపోతావు. దివాత్మ స్వరూపులారా, ఇవి కొంచెం గ్రహించుకుని జపం చేయుట చాలా మంచిదని రత్నశ్రీ యొక్క భావం. ఇప్పుడు మంత్రము. ఓం హ్రీం నమః కృష్ణ వాససే శత సహస్ర హింసిని సహస్ర వదనే మహాబలే అపరాజితే ప్రత్యంగిరే పర సైన్య పర కర్మ విధ్వంసిని పరమంత్రోత్సాదిని సర్వభూత దమని సర్వ దేవాన్ బంద బంద సర్వ విద్యాశ్చింది చింది క్షోభయ క్షోభయ పరతంత్రాని స్ఫోటయ స్ఫోటయ సర్వ శృంఖల త్రోటయ త్రోటయ జ్వాల జ్వాలాజివే కరాల వదనే ప్రత్యంగిరే హ్రీం నమః. మంత్రం మరోసారి. ఓం హ్రీం నమః కృష్ణ వాససే శత సహస్ర హింసిని సహస్ర వదనే మహాబలే అపరాజితే ప్రత్యంగిరే పర సైన్య పర కర్మ విధ్వంసిని పరమంత్రోత్సాదిని సర్వభూత దమని సర్వ దేవాన్ బంద బంద సర్వ విద్యాశ్చింది చింది క్షోభయ క్షోభయ పర తంత్రాని స్ఫోటయ స్ఫోటయ సర్వ శృంఖల త్రోటయ త్రోటయ జ్వాల జ్వాలా జింభే కరాల వదనే ప్రత్యంగిరే హ్రీం నమః. మంత్రం మరోసారి. ఓం హ్రీం నమః కృష్ణ వాససే శత సహస్ర హింసిని సహస్ర వదనే మహాబలే అపరాజితే ప్రత్యంగిరే పర సైన్య పర కర్మ విధ్వంసిని పరమంత్రోత్సాదిని సర్వభూత దమని సర్వ దేవాన్ బంద బంద సర్వ విద్యాశ్చింది చింది క్షోభయ క్షోభయ పర తంత్రాని స్ఫోటయ స్ఫోటయ సర్వ శృంఖల త్రోటయ త్రోటయ జ్వాల జ్వాలా జింభే కరాల వదనే ప్రత్యంగిరే హ్రీం నమః. దివాత్మ స్వరూపులారా,
మంత్రమును స్క్రీన్ షాట్ గాని తీసుకోండి, లేక కాగితం పెన్ తీసుకుని చున్నుగా రాసుకోండి. శబ్దములు సుస్పష్టంగా పలకాలి, ఎందుకనగా మంత్రం అన్నది భావనతో కూడి ఉన్నది. ఇది ప్రయోగ ప్రక్రియ మంత్రములు కాబట్టి భావన సుస్పష్టంగా వ్యక్తం చేయాలి. అప్పుడే ఆ మంత్రం యొక్క శక్తి సంపుటితమై మనకు తేజవంతమైన ఫలితములు ఇవ్వగలదు. అర్థం చేసుకుని ముందుకు సాగుట చాలా విశేష ఫలితములు ఇవ్వగలదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా శబ్ద దోషములు రాకుండా చూసుకొని మంత్ర జపం చేయట చాలా మంచిది. లేదు, మేము జపం చేయటకు కొంచెం కష్టతరంగా ఉన్నది అన్న వాళ్ళు నల్లని పెన్ను తీసుకుని తెల్లని కాగితములు తీసుకొని ఇదే మంత్రమును ఉదయం పూట 108 సార్లు రాసి రాత్రి వేళ అనగా 9 గంటల తర్వాత 11 గంటలలోన ఈ జపము చేస్తూ ఉంటే చాలా విశేష ఫలితములు ఇవ్వగలదు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగు శక్తివంతులుగా మారి మీ సమస్యలను మీరే పరిష్కరించుకొని ఎవరికి లొంగకుంటా, ఎటువంటి వడంబడికలకు లొంగకుంటా, ఎటువంటి ప్రలోభాలలో పడకుండా శక్తి సాధన చేయగలిగితే మీరే శక్తివంతులు అవుతారు. దివ్యాత్మ స్వరూపులారా తెలుసుకోండి. తెలుసుకొని ముందుకు సాగుతూ మన హైందవ సనాతన ధర్మం నిర్దేశించిన విధులను సక్రమంగా ఆచరిస్తూ హైందవుడంటేనే బలవంతుడు అనే అనేలా జీవిస్తారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్.